మేము డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు గాని దళితులు గాని గిరిజనులు గాని బడుగు బలహీన వర్గాలు గాని ప్రైవేట్ ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పేద ప్రజలు ఏ ఒక్కరికి కూడా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినప్పటికీ అత్యంత దయనీయంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టనటువంటి విషయము అందరికీ తెలిసింది. అరకొర కట్టిన ఇల్లు కూడా తొమ్మిది నవస్తరాలుగా ఊరిస్తున్నారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. దీని మీద నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను. మేము ఉద్యమం ఇంకా ప్రారంభించలేదు. రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత 25వ తేదీ ఉద్యమం చేయాలనుకున్నాం. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఈ పట్టణ ప్రాంతంలో నిర్మించేటువంటి బాటసింగారం ప్రాంతంలో మధ్యలో వదిలేసినటువంటి ఇండ్లు కట్టకుండా మొండి గోడలు దర్శనం ఇస్తా ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాం ఇప్పుడు. ఆ ఇండ్లు ఒకసారి చూద్దాము అనే దుఃఖదంతో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కలిసి వెళ్ళి చూద్దాం ఈరోజు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మేము ఉద్యమానికి పిలుపు ఇవ్వాల, మేము పోరాటానికి పిలుపులు ఇవ్వాల, మేము ఇచ్చింది 25వ తేదీ చేద్దామని. కానీ ఈరోజు నేను విమానం దిగకముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అకారణంగా ఈరోజు బీజేపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ముదర్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేశ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు డికే అర్ణ గారు అరెస్ట్ చేశారు. మోహన్ రావు గారు, జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఒకరేంటి ఇదేమి ఉద్యమం కాదు, ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు, నేనొక్కడి నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎటు పోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను. ఇంత నియంత్రిత ఆలోచనతో ఈ ప్రభుత్వము వ్యవహరిస్తా ఉంది. నిన్నగాకమున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు, ఇది ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాటసిగారంలో, అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి, అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఇండ్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఢిల్లీ నుంచి విమానంలో వస్తే
ఎయిర్పోర్ట్ నుంచి నన్ను వెంబడించి నేను ఒక నేరస్తున్నా నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నా నేను ఒక ఉగ్రవాదినా నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వయలేట్ చేశానా నా జీవితంలో ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా నేను పోతా ఉంటే నా బండి కడ్డంగా ఎయిర్‌పోర్ట్ రోడ్లో పోలీస్ జీపులు నాపి రోడ్ బ్లాక్ చేసి పోలీస్ కమిషనర్ డీసీపీలు వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందకి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసము మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈ రోజున నారసి చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనవి చేస్తా ఉన్నాను।